ఈరోజు మా మదర్ స్వీట్ షాప్ స్టైల్లో సింపుల్ అండ్ డెలిషియస్ కాజు కట్లీ ఎలా చేసుకోవాలో చూద్దాం. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్లయితేనే మీకు పర్ఫెక్ట్గా ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూడవచ్చు. సో అంతకుముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి. ఈ రెసిపీకి మనం ఫస్ట్ జీడిపప్పుని 2 గంటల సేపు నానపెట్టుకోవాలి, ఖచ్చితంగా నానపెట్టుకోవాలి. సో ఇక్కడ మా మదర్ 1.5 కప్ జీడిపప్పుని తీసుకున్నారు. ఇక్కడ మా మదర్ చేత్తో పొట్టు తీసినవి తీసుకున్నారు హెల్దీగా ఉండడానికి. మీరు మిషన్లో పొట్టు తీసినవి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో 2 గంటల సేపు తర్వాత మనము మిక్సీ పట్టుకోవాలి. సో మిక్సీ పట్టేటప్పుడు కొంచెం పాలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగా మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలండి. సో మిల్క్ యాడ్ చేయడం వల్ల మనకి స్మూత్నెస్ అనేది వస్తుంది. ఈ కన్సిస్టెన్సీతో మనము పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ మా మదర్ 1.5 కప్ జీడిపప్పుకి 1 కప్ షుగర్ తీసుకున్నారు. సో ఇప్పుడు మనం మందంగా ఉన్న కళాయి తీసుకొని అందులో షుగర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెంగా నీళ్లు వేసుకొని ఆ చక్కెర నీటిలో కరిగేంత వరకు కరిగించుకోవాలి. ఇలాగా చక్కెర కరిగిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న జీడిపప్పు పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఉండలు లేకుండా బాగా కలుపుతూ ఉండాలి. ఈ ప్రాసెస్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుతూనే ఉండాలి. కలపడంలోనే ఉందండి మ్యాజిక్ అంతా. సో ఉండలు లేకుండా మనము కలుపుతూనే ఉండాలి. సో ఈ రెసిపీ చేసేటప్పుడు మీరు మందంగా ఉన్న కళాయి తీసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా ఈ రెసిపీ వస్తుంది. ఇప్పుడు మనం 2 స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి. ఇంట్లో చేసుకున్న నెయ్యి అయితే చాలా టేస్టీగా వస్తుంది. ఆల్రెడీ ఇంట్లో ఎలా నెయ్యి చేసుకోవాలి అనేది వీడియో అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళైతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను, మీరు చూడవచ్చు. ఇప్పుడు 1 స్పూన్ మైదా వేసుకొని బాగా మిక్స్ చేయాలి. మైదా వేయడం వలన మనకి స్టిఫ్నెస్గా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్యాన్కి ఇలాగా స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసి మీడియం ఫ్లేమ్లో 2 మినిట్స్ పాటు హీట్ చేయండి. ఇలా చేయడం వలన 2 డేస్ అయినప్పటికీ క్రాక్స్ రాకుండా స్మూత్గా అలానే ఉంటుంది. ఇప్పుడు మనకి రెసిపీ కాజు కట్లీ రెడీ అయిందని ఎలా తెలుస్తుందంటే కొంచెంగా కొంచెం తీసుకొని ఇలాగా రౌండ్ చేయండి. మీకు పర్ఫెక్ట్గా రౌండ్గా వచ్చినట్లయితే మీకు కాజు కట్లీ అనేది రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు పక్కనే 1 బట్టర్ పేపర్ని తీసుకోండి. బట్టర్ పేపర్ మనకి బేకరీ షాప్స్లో దొరుకుతాయి, లేకుంటే మీరు ప్లేట్లో ఈనైనా బటర్ అయినా వేసి ఈ కాజు కట్లీని వేసి బాగా స్ప్రెడ్ చేయండి. సో బటర్ పేపర్ ఉన్నట్లయితే ఈ బటర్ మొత్తం ఆ కాజు కట్లీకి అంటేలాగా ఇలా చేయండి. ఇప్పుడు చపాతీ రోలర్ తీసుకొని ఇలాగా స్ప్రెడ్ చేయండి. సో 1 mm థిక్నెస్ వచ్చేంత వరకు ఇలాగా స్ప్రెడ్ చేయండి. అయిన తర్వాత మనము నాకు నచ్చిన షేప్స్తో కట్ చేసుకోవచ్చు. ఇక్కడ మా మదర్ డైమండ్ షేప్స్తో కట్ చేస్తున్నారు. అదే స్వీట్ షాప్స్లో ఇందులోనే డిఫరెంట్ ఫుడ్ కలర్స్ యాడ్ చేసి డిఫరెంట్ షేప్స్తో చేస్తారు. అవన్నీ మనం అప్కమింగ్ వీడియోస్లో చూద్దాం. ఇది వచ్చి సిల్వర్ ఫాయిల్, మనకి బయట జనరల్ స్టోర్స్తో దొరుకుతుంది. సో ఇది వేడిగా ఉన్నప్పుడే దీనిపైన వేసేసి 12 అవర్స్ పాటు
ఆరనివ్వాలి, ఖచ్చితంగా 12 అవర్స్ ఆరనివ్వాలండి. సో ఈ ఫాయిల్ వద్దనుకునే వాళ్ళు స్కిప్ కూడా చేయొచ్చు. సో ఈ ఫాయిల్ వేయడం వలన మనకి పర్ఫెక్ట్గా స్వీట్ షాప్స్లో ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే జస్ట్ షోక్ మాత్రమే ఈ సిల్వర్ ఫాయిల్. సో ఇలాగా ఫస్ట్ నుంచి మీరు మా మదర్ చెప్పిన టిప్స్ని ప్రాసెస్ని మీరు చేసినట్లయితే ఈజీగా ఫెస్టివల్స్ టైమ్స్లో, సెలబ్రేషన్స్ టైమ్స్లో గెస్ట్ వచ్చినప్పుడు ఇలాగా సింపుల్ అండ్ డెలిషియస్గా కాజు కట్లీని చేసేయచ్చు. సో తప్పకుండా మీ ఇంట్లో మీరు ట్రై చేసి మీ యొక్క కామెంట్స్ని షేర్ చేయండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా చాలా స్వీట్ రెసిపీస్ అనేవి ఉన్నాయి, అవన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ పెడతాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.